రుద్రంగి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగన్ స్వరూపరాణి మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై ఆరుగురు లబ్ధిదారులకు 1,58,500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ నిరుపేద బడుగు బలహీన వర్గాలు కళ్యాణ లక్ష్మి రైతు బీమా రైతు బంధు కేసీఆర్ కిట్ లాంటి అనేక పథకాలతో ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మంచే లావణ్య రాజేశము, సత్యాల రవళిక, సంజీవ్, వార్డు సభ్యులు బాలగణేష్, పిడుగు లచ్చిరెడ్డి, కొల్లం సరిత, నర్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు గంగం మహేష్, మంచే రాజేశం, అల్లూరి రాజిరెడ్డి, కోలా మధు, పూదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకొని వైద్యం ఖర్చు ఎక్కువ అయ్యి పెద్ద లేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పేదవాళ్ళను కూడా గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి వారికి కొంచెం డబ్బులు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈరోజు ఆరుగురు లబ్ధిదారులకు కలిపి 158,500 రూపాయలను ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం, ఎందుకంటే మనకు తోచినంతలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా మేమందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు మరియు ఇక్కడ పిచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీలకు మరియు వార్డు సభ్యులకు మరియు వివిధ హోదాల్లో ఉండేటువంటి నాయకులకు ముఖ్యంగా పార్టీ పటిష్టంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి కృషి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు లబ్ధిదారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రుద్రంగి మండల కేంద్రంలోని లబ్ధిదారులకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారుల సమక్షంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. మరి ఇటు చెక్కులు రావడానికి కృషి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు చిన్నమనేని రమేష్ బాబు గారికి, అదేవిధంగా మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కరోనా విలయతాండం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా అటు అభివృద్ధిని కానీ ఇటు సంక్షేమాన్ని కానీ మరి ఈ విధంగా వివిధ ఆనందంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసము సంక్షేమం కోసము ఇక్కడ ఏ ఒక్క లోటు పాటలు ఉన్నాయి, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఈ యొక్క ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా వారు మరి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.